ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. చంద్రబాబు జైలుకు వెళ్లే ముందు 66 కేజీలు ఉన్నారని, ఇప్పుడు 1 కిలో బరువు పెరిగారని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో రాజమండ్రి జైలు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అమర్నాథ్ చెప్పారు. ఎవరికి రాని అనుమానాలు చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఎందుకు వస్తున్నాయని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. చంద్రబాబుకు పెట్టే ఆహారాన్ని మొదలు లోకేష్తో తినిపించాలని అమర్నాథ్ జైలు అధికారులను కోరారు. ఎంత బరువు ఉండేవారు జైలు నుంచి వచ్చేసరికి జైలు ఇంకా జైల్లో ఈరోజు నిన్న వారు ఫ్యామిలీ మెంబర్స్ ట్వీట్లు చూసాం 5 కేజీలు బరువు తగ్గిపోయారని. ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు బరువు సహజంగా ఒక ఖైదీని లోపల పెట్టేటప్పుడు సహజంగా చూసేటువంటిది ఆ బాడీ వెయిట్ ఎంత ఉంది, మిగిలినటువంటి వారి హెల్త్ ఎలా ఉందనేటువంటి అన్ని చెక్ చేసే జైల్లో పెడతారు. చంద్రబాబు నాయుడు గారిని గత నెల 10వ తారీఖు 11వ తారీఖు ఎప్పుడైతే రిమాండ్కి తీసుకున్నారో ఆ రోజు ఆయన బరువు 66 కేజీలు. ఈరోజు బరువు మాకు సంబంధించినటువంటి అధికారులు చెప్పారు, నేను అఫీషియల్గా చెప్తున్నాను, నేను సరదాగా చెప్పట్లా. ఆయన బరువు 67 కేజీలు, కేజీ పెరిగాడు జైల్లో ఆయన. మరి ఇంట్లో బాగా చూసుకుంటున్నట్ట, జైల్లో బాగా చూసుకుంటున్నట్ట, ఎవరికి లేని అనుమానాలు కుటుంబ సభ్యులకు ఎందుకు వస్తున్నాయనేది మా అనుమానం. ఈరోజు వారి కొడుకు, వారి భార్య, వారి కోడలు, వారి మరిదిగా బామ్మరిది గారు వీరందరి వాళ్ళకి ట్వీట్లు చూస్తే లైఫ్ ఎట్ రిస్క్ ఎట్ ఆఫ్ సిబిఎన్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ నడుపుతూ ఉన్నారు. మాకెవరికి అనుమానం లేదు ఆయన్ని లైఫ్కి ఏం రిస్క్ ఉంటుంది అనేటువంటిది మాకు అనుమానం లేదు. ఎందుకంటే ఆయన 24 గంటలు డాక్టర్ల పర్యవేక్షణలో ఎక్కడా లేనటువంటి భద్రతతో ఆయన భద్రంగా ఉన్నాడు అక్కడ. ఎవరికి లేనటువంటి అనుమానాలు మీకెందుకు వస్తున్నాయి? అసలు మా అందరికీ మీ మీద అనుమానం వస్తుంది. నా తాలూకా వ్యక్తిగతమైనటువంటి ఒక సలహా లేకపోతే ఒక అభిప్రాయం, అలా చంద్రబాబు నాయుడు గారికి రోజు ఏదైతే కోర్టు ఒక అవకాశం ఇచ్చిందో, ఇంటి నుంచి భోజనం తినేటువంటి దానికి అవకాశం ఇచ్చింది, నేను మీ ద్వారా జైలు అధికారులు కోరుతా ఉన్నా, నా వ్యక్తిగతంగా కోరుతా ఉన్నా, నాకెందుకు వారి మీద అనుమానం ఉంది? ముందు ఆ లొకేషన్ కూర్చోబెట్టి ఆయన తండ్రికి పంపించినటువంటి ఆ భోజనం ఏదైందో, రోజు ఆ పప్పో లేకపోతే ఇంకోటో ఏదైతే ఆయన రోజు తింటున్నాడో, ముందు ఈయనతో తినిపించి తర్వాత ఆయన తండ్రితో తినిపించాలన్నటువంటిది నా అభిప్రాయం. లేకపోతే